हाय व्यूअर्स अंदर की नमस्कार सो वेलकम टू आवर एपी इंस्टिट्यूट चैनल सो ई रोज़ मन चेयबोतुन्न वीडियो एंटी अंटे सैनिक स्कूल की ई काउंसलिंग एला चेयाली ई काउंसलिंग एला अप्लाई चेयाली एवर अप्लाई चेयाली ए स्कूल्स की अप्लाई चेयाली अनेदी ई वीडियो लो मन चूडबोतुन्नाम सो ई वीडियो स्किप चेयकुंडा एंड वरकु चूडंडी सो मा चैनल वीडियोस गनुक मीकु नच्चिनट्लयिते మా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి సో మనం సైనిక్ స్కూల్ ఎగ్జామ్ ఈ కౌన్సిలింగ్ కి అప్లై చేయడానికి ఎవరెవరు ఎలిజిబిలిటీ ఉంది ఎవరెవరు ఎలిజిబిలిటీ ఉంది అంటే యు ఆర్ క్వాలిఫైడ్ ఫర్ ఎన్ఎస్ఎస్ యు ఆర్ క్వాలిఫైడ్ ఫర్ ఎస్ఎస్ యు ఆర్ క్వాలిఫైడ్ ఫర్ ఎస్ఎస్ అండ్ ఎన్ఎస్ఎస్ అని వచ్చిన ప్రతి ఒక్కరు ఎలిజిబిలిటీ సో మార్క్స్ తో సంబంధం అయితే లేదు क्वालिफाइड प्रती ओक्कलू काउंसलिंग की अप्लाई चेसुकोवच्चु सो ई काउंसलिंग की अप्लाई चेयकपोते एमवुतुंदी माकु 270 मार्क्स वच्चे 250 मार्क्स वच्चे मेमु ई काउंसलिंग एंदुकु अप्लाई चेयालि माकु डैरेक्ट गा सीट वच्चेस्तदि कदा अनि अनुकोकंडि प्रती ओक्कलु 270 मार्क्स वच्चिना 250 मार्क्स वच्चिना 150 मार्क्स वच्चिना सरे ई काउंसलिंग अयिते अप्लाई चेयंडि सो अंदर सीट 150 140 वाली सीट वस्तादी रादु सेकेंडरी बट ई काउंसलिंग मनमैते अप्लाई चेयाली प्रती ओक्कलु अप्लाई चेयाली क्वालिफाइड मात्रमे अप्लाई चेयाली सो ई दीनिलो इंस्ट्रक्षन्स एंटो ओकसारी पीडीएफ मनं चूद्दां सो ई पीडीएफ ओकसारी चदिवनट्लयिते इंस्ट्रक्षन्स बट्टी ई काउंसलिंग अनेदि मनकि एप्पुडु नुंचि स्टार्ट अवुतुंदि अंटे मार्च 6th नुंचि मार्च 13th वरकु मनकि 8 डेस् ఈ కౌన్సిలింగ్ అనేది జరుగుతుంది ఈ కౌన్సిలింగ్ వెబ్‌సైట్ అనేది మనకి ఓపెన్ లో ఉంటుంది ఈ కౌన్సిలింగ్ వెబ్‌సైట్ ఏంటి అంటే AISSAC మనకి AISSEE అనేది ఎగ్జామ్ పోర్టల్ ఇది AISSAC ఆల్ ఇండియా సైనిక్ స్కూల్ అడ్మిషన్ కౌన్సిలింగ్ అది ఎంట్రన్స్ ఎగ్జామ్ కి ఇది అడ్మిషన్ కౌన్సిలింగ్ కి ఈ వెబ్‌సైట్ మనకి 8th న మార్చ్ 6th న ఓపెన్ అయి ఉంటుంది 8 డేస్ 6th నుంచి 13th వరకు ఓపెన్ అయి ఉంటుంది 6th నుంచి 13th వరకు మనకి రౌండ్ 1 అనేది మనం ఆప్షన్స్ చూస్ చేసుకునే దానిలో రౌండ్ 1 కౌన్సిలింగ్ అనేది జరుగుతుంది సో ఇన్స్ట్రక్షన్స్ ఏంటి అంటే అప్లికేషన్ సో మరి దీనికి ఉండాల్సినవి డాక్యుమెంట్స్ ఏంటి మనం అప్లోడ్ చేయాల్సిన డాక్యుమెంట్స్ ఏంటి అనేది మీకు చాలా మందికి క్వశ్చన్ ఉంది సో చాలా మంది మాకు అడగడం కూడా జరిగింది సో ఆ క్వశ్చన్స్ ఏంటి అంటే అప్లికేషన్ ఈ కౌన్సిలింగ్ చేయడానికి ఏమేం కావాలి అంటే ఈ కౌన్సిలింగ్ చేయడానికి మీకు ముఖ్యంగా కావాల్సింది ఏంటి అంటే మీరు ఎగ్జామ్ కి అప్లై చేసినప్పుడు ఇచ్చిన అప్లికేషన్ నంబర్ ఏంటండి ఎగ్జామ్ కి అప్లై చేసినప్పుడు ఇచ్చిన అప్లికేషన్ నంబర్ అండ్ ఎగ్జామ్ కి అప్లై చేసినప్పుడు ఏ మెయిల్ ఐడి ఇచ్చారో ఆ మెయిల్ ఐడి ఉండాలి అండ్ మొబైల్ నంబర్ కూడా ఉండాలి ఆ మొబైల్ నంబర్ ప్రెజెంట్ యాక్టివ్ లో ఉండాలి ఎందుకు అంటే ఆ మొబైల్ నంబర్ కి ఈమెయిల్ ఐడి కి సేమ్ ఓటిపి వస్తది సో రెండిట్లో ఏది ఉన్నా సరే యాక్టివ్ లో అయితే ఉంచుకోండి సో మీ నెక్స్ట్ మొబైల్ నంబర్ అండ్ ఈమెయిల్ ఐడి రిజిస్టర్డ్ డ్యూరింగ్ ద సో ఎగ్జామ్ కి అప్లై చేసినప్పుడు ఇచ్చిన మెయిల్ ఐడి మాత్రమే మీరు యాక్టివ్ లో కంపల్సరీగా ఉంచాలి సో యు ఓటిపి కోసం నెక్స్ట్ నెక్స్ట్ అందులో మొబైల్ నంబర్ చేంజ్ చేసుకుంటామా మొబైల్ నంబర్ వర్క్ చేయట్లేదు ఆ మొబైల్ నంబర్ వేరే వాళ్ళది ఇచ్చేసామా అనే దానికి అయితే లేదు నెక్స్ట్ ఓటిపి ఎంటర్ చేసిన తర్వాత మీకు పాస్వర్డ్ ఎంటర్ చేసుకోమని ఒక వెబ్ పేజ్ అయితే ఓపెన్ అవుతది పాస్వర్డ్ ని రీసెట్ చేసుకోవడం ఇంకో న్యూ పాస్వర్డ్ పెట్టుకోమని వెబ్‌సైట్ అయితే ఓపెన్ అవుతుంది సో దాని గురించి కిందన స్టెప్స్ ఉన్నాయి వెబ్‌సైట్ ఎలా ఓపెన్ అవుతుందని దానికి ఈ వీడియోలో మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను ఇన్స్ట్రక్షన్స్ ఫర్ క్యాండిడేట్స్ సో ఫస్ట్ మీరు చేసుకోవాల్సింది ఏంటి అంటే మీ అప్లికేషన్ నంబర్ అండ్ ఓటిపి తో మీ రిజిస్ట్రేషన్ మీరు చేసుకోవాలి రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత స్కూల్స్ అనేవి మీరు ఏవేవి చూస్ చేసుకుందాం అనుకుంటున్నారు ఆ స్కూల్స్ ని ఒక పేపర్ మీద ముందే రాసి పెట్టుకోండి ఏది ప్రయారిటీ అనేది సో మీరు ఇందులో యాక్చువల్ గా మనకి 33 సైనిక్ స్కూల్స్ ఎగ్జిస్టింగ్ సైనిక్ స్కూల్స్ 18 న్యూ సైనిక్ స్కూల్స్ ఉన్నాయి కదా 33 ఎగ్జిస్టింగ్ సైనిక్ స్కూల్స్ 18 న్యూ సైనిక్ స్కూల్స్ ఉన్నాయి కదా సో ఇందులో ఇవన్నీ చూస్ చేసుకోవడానికి అయితే మనకి ఛాన్స్ ఇవ్వలేదు ఓన్లీ 10 చూస్ చేసుకోవచ్చు ఇందులో ఎగ్జిస్టింగ్ సైనిక్ స్కూల్స్ లో అండ్ న్యూ సైనిక్ స్కూల్స్ అనేవి
5 మాత్రమే చూస్ చేసుకోగలం సో ఇందులో 10 కూడా 10 ను మనం చూస్ చేసుకోవడానికి లేదు ఈ 10 లో మనం అప్లై చేసేటప్పుడు ఒక సైనిక్ స్కూల్ పెట్టుంటాం కదా ఆ సైనిక్ స్కూల్ ప్రిఫరెన్స్ ఫస్ట్ ఉంటది రిమైనింగ్ 9 మనం ఫిల్ చేసుకోవాలి మనకి బెస్ట్ ఈ 33 లోని ఏ స్కూల్స్ బెస్ట్ అనేది మనకు అనిపిస్తే ఆ స్కూల్స్ ని మనం చూస్ చేసుకోవాలి సో नेक्स्ट सो इंस्ट्रक्शन फॉर कैंडिडेट्स फॉर फिलिंग राउंड वन चूज चेसुकुने राउंड वन लो मनमु एप्लीकेशन फिल एलांटि इंस्ट्रक्शन फॉलो अव्वालनि क्लिक ऑन चॉइस फिलिंग टैब ऑन द लेफ्ट साइड इदि एप्पुडु वस्तुंदि अंटे मन रजिस्ट्रेशन अयिपोयिन तर्वात ओटीपी वच्चि मन पासवर्ड सेट चेसुकुन तर्वात चॉइस फिलिंग टैब मनकि लेफ्ट साइड लो उंटदि आ पेज कूडा नेनु मीकु चूपिस्तानु సో ఇప్పుడు మీరు అప్లై చేసుకునేటప్పుడు ప్రిఫరెన్స్ ఒకటి ఉంటది ఆ ప్రిఫరెన్స్ ఏంటి అంటే మనం సైనిక్ స్కూల్స్ ఓన్లీ పెట్టుకున్నామా సైనిక్ స్కూల్స్ ప్లస్ న్యూ సైనిక్ స్కూల్స్ ఓన్లీ పెట్టుకుంటే మీకు ఓన్లీ 30 ఐ మీన్ ఆ 10 సైనిక్ స్కూల్స్ మాత్రమే చూస్ చేసుకో 9 సైనిక్ స్కూల్స్ మాత్రమే చూస్ చేసుకోగలము అదే సైనిక్ స్కూల్స్ ప్లస్ న్యూ సైనిక్ స్కూల్స్ 40% రూట్ అని పెట్టుకుంటే మీరు సైనిక్ స్కూల్స్ ని చూస్ చేసుకోవచ్చు 10 9 ఇంకో ఆల్్రెడీ ఒకటి ఇచ్చేశారు కదా ఇంకో 9 మనం ఫిల్ చేసుకుంటాము ఇంకొక 40% రూట్ అంటే ఇంకొక 5 స్కూల్స్ మనం చూస్ చేసుకోవచ్చు అండ్ సైనిక్ స్కూల్స్ ప్లస్ న్యూ సైనిక్ స్కూల్స్ ప్లస్ 60% రూట్ ఇన్ దట్ ఆర్డర్ ఆఫ్ ప్రయారిటీ సో ఇలా ఇచ్చినట్టయితే ఇక్కడ 9 మనం చాయిస్ ఫిల్ చేసుకోవచ్చు ఇక్కడ 5 మనం చూస్ చేసుకోవచ్చు అండ్ న్యూ సైనిక్ స్కూల్ 60% రూట్ అంటే ఓన్లీ 1 ఏ అది మాత్రం మనం ఎడిట్ చేసుకోవడానికి కాదు వాడు ఇచ్చిన స్కూల్ మాత్రమే మనం సెలెక్ట్ చేసుకోవాలి నెక్స్ట్ సైనిక్ స్కూల్స్ ప్లస్ న్యూ సైనిక్ స్కూల్ 60% రూట్ అంటే ఇక్కడ 9 సైనిక్ స్కూల్స్ ప్లస్ ఇక్కడ ఒక సైనిక్ స్కూల్ మాత్రమే సెలెక్ట్ వాడు ఆల్్రెడీ 60% రూట్ అంటే ఒక సైనిక్ స్కూల్ మాత్రమే మనం చూస్ చేసుకోవడానికి అవుతుంది చూస్ చేసుకోవడానికి కూడా అంటే వాడు ఆల్్రెడీ అక్కడ ఎడిట్ చేసి ఇచ్చేసాడు ఎడిట్ చేసే ఆప్షన్ లేదు న్యూ సైనిక్ స్కూల్స్ 40% రూట్ ప్లస్ 60% రూట్ అంటే ఇక్కడ 5 ప్లస్ 1 మనకి సైనిక్ స్కూల్ చూస్ చేసుకోవడానికి అయితే ఇక్కడ అవదండి ఎందుకంటే మన ఎగ్జిస్టింగ్ సైనిక్ స్కూల్స్ అయితే ఈ ఆప్షన్స్ సెలెక్ట్ చేసుకున్న వాళ్ళకైతే ఆ ఛాన్స్ లేదు ఓన్లీ న్యూ సైనిక్ స్కూల్స్ ఇంకొక సైనిక్ స్కూల్ మాత్రమే మనం చూస్ చేసుకోగలం న్యూ సైనిక్ స్కూల్ 60% రూట్ అంటే ఓన్లీ 1 స్కూలే న్యూ సైనిక్ స్కూల్స్ 40% రూట్ అంటే ఓన్లీ 5 సైనిక్ స్కూల్స్ మాత్రమే న్యూ సైనిక్ స్కూల్స్ మనం మాత్రమే చూస్ చేసుకోగలం సో ఇది మళ్ళీ చేంజ్ ఆఫ్ కాంబినేషన్ విల్ నాట్ బి ఎంటర్టైన్డ్ అట్ దిస్ స్టేజ్ సో ఈ కాంబినేషన్ మళ్ళీ మేము ఫస్ట్లో సైనిక్ స్కూల్స్ పెట్టేసామండి ఇప్పుడు మేము సైనిక్ స్కూల్స్ ప్లస్ 40% న్యూ సైనిక్ స్కూల్స్ పెడదాం అనుకుంటున్నామండి అంటే కుదరదు మనం అప్లై చేసినప్పుడు ఏ సైనిక్ స్కూల్స్ మనం చూస్ చేసుకున్నామో ఈ ఆప్షన్స్లో ఏది చూస్ చేసుకున్నామో అది మాత్రమే మనం అప్లై చేసుకోవడానికి అవుతుంది నెక్స్ట్ సో కాంబినేషన్స్ చూస్ చేసుకున్న వాళ్ళు ఏఎస్సీ రిజిస్ట్రేషన్ పోర్టల్లోని ఫస్ట్ చాయిస్ అనేది మనకి నాన్ ఎడిటబుల్ ఫస్ట్ చాయిస్ అంటే మనం అప్లై చేసినప్పుడు కలికిరికి అప్లై చేసామా కోరుకొండకి అప్లై చేసామా అనేది దాన్ని మనం ఎడిట్ చేసుకోవడానికి అయితే అవ్వదు క్యాండిడేట్స్ క్యాన్ ఫిల్ 9 మోర్ సైనిక్ స్కూల్స్ మీకు నచ్చిన మీకు దగ్గరలో ఉండేవైనా అదర్ స్టేట్స్లో అయినా మీకు ఇంకో 9 సైనిక్ స్కూల్స్ ఈ 33లో మనం చూస్ చేసుకున్న ఆప్షన్ ఇస్తారు 5 సైనిక్ స్కూల్స్ అయితే has opted any of the combination of 90% for 9 will be able to fill 5 new sainik schools manaki daggara unna 5 new sainik schools aithe fill up cheskovachu next candidates who are already studying in new sainik school in class 5 and has opted for 60% route which will not be editable ante 60% already ippudu sainik school lo chaduvutu 60% route ki aithe evaraithe ee option choose cheskunaro వాళ్ళదైతే ఎడిట్ చేసుకోవడానికి లేదు వాళ్ళు ఏ స్కూల్ ఎడిట్ ఇస్తే ఆ స్కూల్ మాత్రమే అవుతుంది నెక్స్ట్ సో మళ్ళీ ఇక్కడ మెయిన్ కండిషన్ ఏంటి అంటే మనం రిజిస్ట్రేషన్ చేసుకునేటప్పుడు ఎలాంటి ఫీజు అయితే మనం పే చేయాల్సిన అవసరం అయితే లేదు మొత్తం అంతా రిజిస్ట్రేషన్ అంతా ఫ్రీ ఆఫ్ కాస్ట్ నెక్స్ట్ ఇది ఇంపార్టెంట్ చూడండి ఒకసారి ఏఎస్సీ పోర్టల్ ఇది పోర్టల్ ఇది వెబ్సైట్ సో మీరు మార్చి 6న ఓపెన్ చేయాల్సిన వెబ్సైట్ ఏది అంటే ఇది ఈ పోర్టల్లోనే మనం రిజిస్ట్రేషన్
ప్లస్ ఈ కౌన్సిలింగ్ అనేది మనం చేసుకోవాలి. సో ఇప్పుడు రిజిస్ట్రేషన్ అండ్ లాకింగ్ ఆఫ్ చాయిస్ ఫర్ రౌండ్ వన్. సో ఇప్పుడు రౌండ్ వన్ ఏంటి అంటే, ఒకవేళ మనం చూస్ చేసుకునేటప్పుడు మనం సైనిక్ స్కూల్స్ చూస్ చేసుకున్న తర్వాత మనకి సీట్ అలాట్ అయితే, మనం చూస్ చేసుకున్న సైనిక్ స్కూల్లోనే మనకి ఇచ్చిన సీట్ ఆ 10 సైనిక్ స్కూల్స్లోని మనకి టాప్ మార్క్స్ని బట్టి మార్క్స్ని బట్టి మన సీట్స్ ఇస్తారు కదా. సో మనకు ఆ 10 సైనిక్ స్కూల్స్లోని ఒకవేళ మనకి సీట్ వచ్చేసినట్టయితే ఎస్ అని వస్తుంది. సో ఎస్ వచ్చిన తర్వాత మనకు ఆ స్కూల్లోనే సీట్ కావాలి అని మనం అనుకుంటే యాక్సెప్ట్ చేసి రిపోర్ట్ టు అలాటెడ్ స్కూల్ అండ్ కంప్లీట్ అడ్మిషన్ ఫార్మాలిటీస్ తర్వాత. సో దాని ఆ సైనిక్ స్కూల్ నుంచి మీకు వాళ్ళు మెయిల్ చేయడం జరుగుతుంది, ఫోన్స్ చేయడం జరుగుతుంది. వాళ్ళు ఏవేవైతే ఫామ్స్ ఉంటాయో ఆ ఫామ్స్ అనేవి మనము రెడీ చేసుకొని వాళ్ళకి రిపోర్ట్ చేసి అక్కడ నుంచి అడ్మిషన్ ప్రొసీజర్ అంతా మనం కంప్లీట్ చేసుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్, ఒకవేళ అది మరి మనకు నచ్చకపోతే పరిస్థితి ఏంటి? అది మనకు నచ్చకపోతే, ఆ స్కూల్ మనకు నచ్చకపోతే ఆ పరిస్థితి ఏంటి అంటే, మనము అడ్మిషన్ తీసుకోవాలనుకోవట్లేదు. సో సెకండ్ రౌండ్కి వెళ్ళాలి. సెకండ్ రౌండ్కి వెళ్ళాలంటే నాట్ సాటిస్ఫైడ్ విత్ ది అలాటెడ్ స్కూల్, వాంట్ టు జాయిన్ ఇన్ అలాటెడ్ స్కూల్, నాట్ సాటిస్ఫైడ్ విత్ ది అలాటెడ్ స్కూల్ అని పెడితే రీకన్సిడర్ చేస్తారు మనకి, అంటే రౌండ్ టూకి ఛాన్స్ ఇస్తారు. సో రౌండ్ టూకి ఛాన్స్ ఇచ్చేటప్పుడు పార్టిసిపేట్ అండ్ రౌండ్ టూ అండ్ ఫిల్ ఫ్రెష్ చాయిసెస్. సో మనం రౌండ్ టూలో పార్టిసిపేట్ చేసి మళ్ళీ మనకి ఆల్రెడీ ఇప్పుడు ఇచ్చిన స్కూల్ అయితే మళ్ళీ పెట్టాం కదా, ఎందుకంటే అది నచ్చకే కదా మనం రౌండ్ టూకి వెళ్ళాము. ఆ స్కూల్ కాకుండా రిమైనింగ్ స్కూల్స్ అన్నీ మనం చూస్ చేసుకుంటాం. నెక్స్ట్ సెకండ్ రౌండ్ ప్రాసెస్ ఏంటి అనేది ఒక్కసారి చూద్దాము. సో ఇప్పుడు ఈ విధంగా మీకు పోర్టల్ అయితే ఓపెన్ అవుతుంది. సో ఈ వీడియో ఈ ప్రతి ఒక్కటి స్క్రీన్ షాట్ అయినా తీసుకొని ఉంచుకోండి, లేదా వీడియో అయినా స్కిప్ చేయకుండా చూడండి. సో ఈ విధంగా పోర్టల్ అయితే మనకి AISSAC పోర్టల్ అయితే, ఇందాక వెబ్సైట్ రౌండ్ చేసిన వెబ్సైట్ ఉంది కదా, ఈ వెబ్సైట్ క్లిక్ చేయగానే మీకు ఈ పేజ్ అయితే ఓపెన్ అవుతుంది. సో ఓపెన్ అవ్వగానే ఇక్కడ చూడండి AISSEE అప్లికేషన్ నెంబర్, అప్లికేషన్ నెంబర్ అనేది మనం ఎంటర్ చేసుకోవాల్సి ఉంటుంది. ఏది మనకి ఎగ్జామ్ అప్లై చేసేటప్పుడు ఇచ్చిన అప్లికేషన్ నెంబర్. సో వెరిఫై కొట్టగానే ఆఫ్టర్ ఎంటరింగ్ ద యువర్ AISSEE అప్లికేషన్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత అప్లికేషన్ నెంబర్ వెరిఫైడ్, ఒకవేళ మీరు అప్లికేషన్ అప్లై చేసినట్లయితే అప్లికేషన్ నెంబర్ వెరిఫై అని వస్తుంది. సో వెరిఫై అని వచ్చిన తర్వాత మీకు ఈ విధంగా ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ మీరు ఏ మెయిల్ ఐడి అయితే ఇచ్చారో ఆ మెయిల్ ఐడి మనం ఎంటర్ చేయాలి. ఏ మెయిల్ ఐడి ఇస్తే ఆ మెయిల్ ఐడి ఎంటర్ చేయాలి. అండ్ మొబైల్ నెంబర్ అప్లై చేసినప్పుడు ఇచ్చిన మొబైల్ నెంబర్, ఆ మొబైల్ నెంబర్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సో ఆ రెండింటికి సేమ్ ఓటీపీ అయితే వస్తుంది. మీరేం కంగారు పడద్దు, దానికి ఒక ఓటీపీ దీనికి ఒక ఓటీపీ వస్తుంది అని అయితే కంగారు పడద్దు. ఆ రెండింటికి సేమ్ ఓటీపీ అయితే వస్తుంది. సో మీరు ఇది అప్లై చేసేటప్పుడు మాత్రం ఫోను జాగ్రత్తగా దగ్గర పెట్టుకొని ఉంచుకోండి, ఎందుకంటే వెబ్సైట్ సర్వర్ ప్రాబ్లం అయినా అవ్వచ్చు. సో బ్యాక్ వెళ్ళిపోతే మళ్ళీ ఫస్ట్ నుంచి రావాల్సి వస్తుంది. ఓటీపీ ఎంటర్ చేసిన తర్వాత సబ్మిట్ కొడితే మీకు రిజిస్ట్రేషన్ పేజ్ ఓపెన్ అవుతుంది కదా. ఈ రిజిస్ట్రేషన్ పేజ్లోని సెట్ పాస్వర్డ్. సో సెట్ పాస్వర్డ్ అనేది ఈజీగా పాస్వర్డ్ అనేది పెట్టుకోండి, అంటే మీకు తెలియని మీకు గుర్తుండేలా ఉండాలి. ఫర్ సపోజ్ ఇప్పుడు ఏదైనా పాస్వర్డ్స్ సాయితేజ్ అని ఉంది. సో సాయితేజ్ అని ఒక పేరు ఉంది. సో సాయితేజ్ అనే అబ్బాయి అప్లికేషన్ ఇది. సో ఇది పాస్వర్డ్ గుర్తుండాలంటే సాయితేజ్ @1233 ఇలా గుర్తుంచుకునేలా పాస్వర్డ్ గుర్తుండాలి. సో పాస్వర్డ్ మరీ డిఫికల్ట్గా అయితే పెట్టుకోవద్దు, ఆ పాస్వర్డ్ ఎవరితో షేర్ చేసుకోవద్దు. మీరు ఎక్కడైనా ఒక దగ్గర సేఫ్టీగా సీక్రెట్గా ఉంచుకోండి. నెక్స్ట్,
अदे पासवर्ड मल्ल इंकोसारी एंटर चयी सो एंटर तरवा एंटर तरवा साइन अप सक्सेसफुल मेसेज सो मेरा एंटर तरवा सक्सेसफुल साइन अप इकड़ मेसेज पेज टैब ओपन इकड़ ओके कोट्टिन तरवा मेरी इकड़ साइन इन सो मेरे ये एप्लीकेशन नंबर इच्छुस्कुनारो एंड न्यू पासवर्ड सेट चेसुकुनारु कदा आ रेंडिटितो मीरु मल्ली साइन इन अव्वाली सो साइन इन टैब मीद क्लिक चेस्ते इक्कड़ साइन इन टैब मीद क्लिक चेस्ते इला ओपन अवुतुंदि सो साइन इन क्लिक चेयगाने यूजर नेम इज योर एप्लीकेशन नंबर मी एप्लीकेशन नंबर मी यूजर नेम దాని తర్వాత మీరు ఇచ్చిన పాస్వర్డ్ ఎప్పుడు రే సెకండ్ టైం కన్ఫర్మ్ చేసుకున్నారు కదా సెకండ్ టైం పాస్వర్డ్ పెట్టుకున్నారు కదా ఆ పాస్వర్డ్ మీరు ఎంటర్ చేయాలి ఎంటర్ చేస్తే మీకు సైన్ ఇన్ ఇలా ఓపెన్ అవుతుంది యువర్ అప్లికేషన్ నంబర్ అయిన తర్వాత ఇక్కడ ఉన్న ఇన్స్ట్రక్షన్స్ ఏవైతే ఉన్నాయో ఈ ఇన్స్ట్రక్షన్స్ అన్ని క్లియర్ గా చదవండి ఈ ఇన్స్ట్రక్షన్స్ అన్ని క్లియర్ గా చదవండి సో ఐ హియర్ బై అగ్రీ టు ద ఫాలోయింగ్ టర్మ్స్ అండ్ కండిషన్స్ గవర్నింగ్ ది అడ్మిషన్ ప్రాసెస్ ఆఫ్ సైనిక్ స్కూల్ సొసైటీ సో ఇవన్నీ కొట్టిన ఇవన్నీ చదివి క్లియర్ గా చదివిన తర్వాత మీరు ఐ అగ్రీ కట్టండి సో కొట్టిన తర్వాత అగ్రీ కొట్టిన తర్వాత మళ్ళీ మీకు పాప్ అప్ మెసేజ్ అయితే ఇక్కడ ఇలా వస్తుంది ఓకే అని చెప్పి ఓకే అని కొట్టండి ఒకవేళ మీరు డిజగ్రీ కొట్టారే అనుకోండి మీకు మళ్ళీ కేర్ఫుల్ గా మళ్ళీ చదివి రిజిస్ట్రేషన్ కి ప్రొసీడ్ అవ్వండి అని వాళ్ళే పాప్ అప్ మెసేజ్ ఇస్తారు सो मेसेज अला अभी एग्री कोट्टगाने पेज ओपन अवुतुंदि सो ई विधंगा पेज ओपन अयिन तर्वात ई डीटेल्स एवैते उन्नायो कैंडिडेट नेम फादर नेम मदर नेम कैटगरी डेट आफ बर्त अवन्नी मैनुअल गाने मन एंटर मैनुअल गा एंटर चेयकुंडा डैरेक्ट गा अवैते मनकि इव्वडं जरुगुतुंदि डैरेक्ट गा वच्चेस्तायि नेक्स्ट एआईएसएससी डीटेल्स कूडा मन की इवड़ जरूरत मेरे एन मार्क्स सेक्यूर चेसर मे यांक सो कांबिनेशन कांबिनेशन सैनिक स्कूल ओनली चूजारा सैनिक स्कूल प्लस न्यू सैनिक स्कूल 40% चूजारा सैनिक स्कूल प्लस न्यू सैनिक स्कूल 40+60 चूजारा ओनली न्यू सैनिक स्कूल चूजने इव जरूर इकड़ा चेजु इकड़ इंके डीटेल चेजले इकड़ एडिटर का कौनसंग टाइम जेंडर ఒకవేళ ఫీమేల్ బదులు మేల్ పెట్టేసినా మేల్ బదులు ఫీమేల్ పెట్టేసినా జెండర్ ని మీరు మోడిఫై చేసుకోవచ్చు నెక్స్ట్ డొమిసైల్ స్టేట్ మీరు ఏ స్టేట్ లో ఉంటున్నారు అనేది డొమిసైల్ స్టేట్ ని కూడా మీరు ఈ రెండింటిని మాత్రమే మోడిఫై చేసుకోగలరు సో ఇక్కడ మోడిఫై వన్స్ మోడిఫై చేసిన తర్వాత మళ్ళీ ఇంకొకసారి అయితే మోడిఫై చేసుకోలేము నెక్స్ట్ ఏంటి అంటే सो मारिन तर्वात सब्मिट कोट्टाली सब्मिट कोट्टिन तर्वात ई डीटेल्स अन्नी कोट्टिन तर्वात इंदुलो इंकेमैना मिस्टेक्स अयिते उंडो कन्फर्म रिजिस्ट्रेशन इक्कड ऐ हियर बै कोट्टी कन्फर्म रिजिस्ट्रेशन चेस्ते मीकु रिजिस्ट्रेशन अयितदि इप्पटि वरकु अयिंदि एंटि अंटे रिजिस्ट्रेशन स्टेप इंका मी स्कूल्स अयिते इंका एमी चूस चेसुकोलेदु सो स्कूल्स चूस चेसुकुनेटप्पुडु आर यू श्यूर टू कम आर यू श्यूर यू वांट टू कंफर्म रिजिस्ट्रेशन मेसेज वस्तुंदी कंफर्म चेसिन तर्वात ई विधंगा मल्ली पेज ओपन अवुतुंदी इप्पुडु इदि चूडंडि सो इक्कड कांबिनेशन्स इवि मनकि वाळ्ळु इच्चिन कांबिनेशन्स इवि अलि इच्चिन कांबिनेशन्स ओन्ली सैनिक स्कूल्स मात्रमे पेट्टुकुंटे మీరు సైనిక్ స్కూల్ అప్లై చేసేటప్పుడు ఎప్పుడు మనం సైనిక్ స్కూల్ ఎగ్జామ్ కి అప్లై చేసేటప్పుడు ఈ 9 మాత్రమే మనం ఫిల్ చేసుకోగలం ఇక్కడ న్యూ సైనిక్ స్కూల్స్ మనం ఫిల్ చేయడానికి ఛాన్స్ లేదు 60% రూట్ చూస్ చేసుకోవడానికి లేదు ఇది సైనిక్ స్కూల్స్ ఓన్లీ ప్రయారిటీ 1 తర్వాత సైనిక్ స్కూల్స్ ప్లస్ న్యూ సైనిక్ స్కూల్స్ 40% రూట్ అనేది ఇది దీనికి చూసి ఒకవేళ ఈ ఆప్షన్ మీరు చూస్ చేసుకున్నట్లయితే 9 సైనిక్ స్కూల్స్ మనం ఫిల్ చేసుకోవచ్చు ఏవి ఎగ్జిస్టింగ్ సైనిక్ స్కూల్స్ 5 సైనిక్ స్కూల్స్ చూస్ చేసుకోవచ్చు ఫిల్ చేసుకోవచ్చు
అండ్ ఒక సైనిక్ స్కూల్. ఇది మాత్రం ఎడిట్ చేయలేం, 60% రూట్లో అది మాత్రం ఎడిట్ చేయలేం, ఓన్లీ ఒక సైనిక్ స్కూలే ఇస్తారు. సో ఈ ఆప్షన్ ఒకవేళ ఇచ్చినట్టయితే ఇందులో 9 చూస్ తీసుకోగలము, ఇక్కడ 1 మాత్రమే చూస్ చేసుకోగలము, 1 మాత్రమే ఇస్తారు. ఓన్లీ నాన్ సైనిక్ స్కూల్సే పెట్టుకున్నారు అంటే మీరు ఎగ్జిస్టింగ్ సైనిక్ స్కూల్స్ అయితే ఫిల్ చేయడానికి అవ్వదు, మీకు అలో ఉండదు. సో 5, 1, 6 మాత్రమే చూస్ చేసుకోగలము. 60% ఓన్లీ పెట్టుకుంటే ఓన్లీ 1 సైనిక్ స్కూల్ మాత్రమే వాళ్ళు ఇచ్చింది మాత్రమే. 40% రూట్ అయితే ఓన్లీ న్యూ సైనిక్ స్కూల్స్ 5 మాత్రమే చూస్ చేసుకోగలము. నెక్స్ట్, సో సైనిక్ స్కూల్ అప్లికేషన్ అయిపోయిన తర్వాత మీరు ఈ విధంగా ఓపెన్ అయిన తర్వాత ఇలా వచ్చింది కదా మీకు సబ్మిట్ రిజిస్ట్రేషన్, కన్ఫర్మ్ రిజిస్ట్రేషన్ చేసిన తర్వాత ఈ లెఫ్ట్ సైడ్లో మీకు చాయిస్ ఫిల్లింగ్ అని వచ్చింది. మై ప్రొఫైల్ ఉంటుంది, మై ప్రొఫైల్ ట్యాబ్ కింద చాయిస్ ఫిల్లింగ్ అనేది వచ్చింది. సో ఈ చాయిస్ ఫిల్లింగ్ మీరు చూస్ చేసినట్లయితే, చాయిస్ ఫిల్లింగ్ మీరు చూస్ చేసినట్లయితే మీరు ఏ స్కూల్కి ఎగ్జామ్ అప్లై చేసేటప్పుడు ఏ స్కూల్కి మీరు చూస్ చేసుకున్నారో ఇక్కడ వీళ్ళు చూస్ చేసుకున్నది అయితే కలికిరి సైనిక్ స్కూల్. నేను రీడ్ చేస్తాను, స్పెల్లింగ్ కనిపించకపోతే కలికిరి సైనిక్ స్కూల్కి అప్లై చేసుకున్నారు. సో ఇక్కడ మీరు ఇంకొక సైనిక్ స్కూల్ యాడ్ చేయాలనుకుంటున్నారు, సో ఇంకొక సైనిక్ స్కూల్ యాడ్ చేయాలనుకుంటే ఇక్కడ ప్లస్ సింబల్స్ ఓన్లీ మనం ఇంకో 9 టైమ్స్ ఈ ప్లస్ సింబల్ని చూస్ చేసుకోవచ్చు. సో 9 బ్లాంక్స్ వస్తాయి, ఆ 9 బ్లాంక్స్లో మీరు బెస్ట్ సైనిక్ స్కూల్స్ మీకు దగ్గరగా ఉండేవి కానీ మీకు బెస్ట్ అనిపించిన సైనిక్ స్కూల్స్ కానీ మీరు అందులో ఫిల్ చేసుకోవడానికి మీకు ఛాన్స్ ఇస్తుంది అన్నమాట. సో మనకి న్యూ సైనిక్ స్కూల్స్ అయితే మనం ఏమీ ఫిల్అప్ చేయలేదు, అప్లై చేసేటప్పుడు న్యూ సైనిక్ స్కూల్స్ ఏమి మనం చూస్ చేసుకోలేదు కాబట్టి ఇక్కడ బ్లాంక్ అంతా ఎంప్టీగా ఉంది. 60% రూటు వాళ్ళు డైరెక్ట్గా శ్రీ బ్రహ్మానంద్ విద్యా విందిర్ అది ఒక స్కూల్, ఆ స్కూల్ మాత్రమే మనం చూస్ చేసుకోగలము, ఒక సైనిక్ స్కూల్ మాత్రమే ఇస్తారు 60% రూట్లో. సో ఎలా ఫీల్ చేసుకోవాలి? సో యాడ్ బటన్ క్లిక్ చేస్తే, ప్లస్ బటన్ క్లిక్ చేస్తే మీకు 9 ఆప్షన్స్ చూస్ చేసుకోవచ్చు. సో 9 ఆప్షన్స్ చూస్ చేసుకొని ఫిల్అప్ చేసుకుంటే, ఫిల్అప్ చేసుకున్న తర్వాత ఈ రకంగా 10 సైనిక్ స్కూల్స్ ఆప్షన్స్ ఓపెన్ అవుతాయి. సో 10 సైనిక్ స్కూల్స్ ఆప్షన్స్ ఓపెన్ అయిన తర్వాత సో దీన్ని మీరు కావాలంటే స్వాప్ చేసుకోవచ్చు. ప్రయారిటీ ఆర్డర్ అనేది కూడా మనకి ముందే రాసుకొని ఉంచుకోండి. సో ప్రయారిటీ మీరు ఏ సైనిక్ స్కూల్ చూద్దాం అనుకున్నారు, సో మా వీడియో ఆల్రెడీ టాప్ 10 సైనిక్ స్కూల్స్ అనేది వీడియో అప్లోడ్ చేయడం జరిగింది. సో మీకు ఆ స్కూల్స్ ఏ స్కూల్ బెస్ట్ అనిపిస్తే దాని ఆర్డర్ ముందే రాసుకొని టైప్ చేసుకోండి. టైప్ చేసుకున్న తర్వాత మీకు ఫస్ట్ ప్రయారిటీ ఇద్దాం అనుకున్నారు, స్వాప్ కూడా చేసుకోవచ్చు మీరు అక్కడి నుంచి అక్కడికి. సో తర్వాత 5 సైనిక్ స్కూల్స్ కూడా ఇచ్చిన 5 సైనిక్ స్కూల్స్ కూడా అలాగే చూస్ చేసుకొని మీకు నచ్చిన సైనిక్ స్కూల్స్ని మీరు ఎంటర్ చేసుకోవచ్చు, ఫిల్ చేసుకోవచ్చు. ఫిల్ చేసుకున్న తర్వాత ఇక్కడ చూడండి, లాక్ ద చాయిసెస్. సో వన్స్ లాక్ చేసిన తర్వాత మీరు రౌండ్ 1లో మీరు ఈ కౌన్సిలింగ్ని చూస్ చేసుకున్నవన్నీ లాక్ చేసుకున్నట్లయితే మీకు ఈ ప్రయారిటీ ప్రకారం చూస్తారు. ఒకవేళ లేదు, ఈ 13th లోపే డేట్ అయిపోయిన తర్వాత మీరు ఒకవేళ ఈ ఆర్డర్ కాదు వేరే ఆర్డర్ అనుకుంటున్నారు అనుకోండి, సో అది లాక్ చేసిన తర్వాత ఎడిట్ చాయిసెస్ దాని నుంచి మీరు స్వాప్ చేసుకుంటే ఈ ఫస్ట్ సైనిక్ స్కూల్ని మాత్రం మీరు మార్చడానికి అయితే ఛాన్స్ అయితే లేదు. రిమైనింగ్ 2 నుంచి 10 వరకు మాత్రమే మేము మార్చుకోగలం. ఈ 5 సైనిక్ స్కూల్స్ కూడా అంతే. నెక్స్ట్, సో చూస్ చేసుకున్న తర్వాత ఎడిట్ చేసుకున్న తర్వాత మీరు రౌండ్ 1లో మీకు నచ్చిన స్కూల్ అలాట్ చేసినట్లయితే, మీకు నచ్చిన స్కూల్ అలాట్ చేసినట్లయితే ఎస్ కొట్టి మీరు ఆ స్కూల్ అడ్మిషన్ ప్రొసీజర్కి వెళ్ళండి. ఒకవేళ మీకు ఆ స్కూల్ నచ్చినట్లయితే సో మళ్ళీ నో అని కొట్టి మీకు అలాట్ చేయలేదని చెప్పేసి నో అని వస్తుంది. సో మీరు రౌండ్ 2కి మళ్ళీ ఫ్రెష్గా చాయిసెస్ ఫిల్ చేసుకోవచ్చు.
మీరు ఒకవేళ రౌండ్ 2 ఫిల్ చేసుకోకుండా అవే ప్రయారిటీ ఉంచారే అనుకోండి, సో మీ రౌండ్ 2 కూడా అదే ప్రయారిటీ మీ కంటిన్యూ అయిపోతుంది. మీరు ఎడిట్ చేసుకున్న తర్వాత ఎడిట్ చేయకుండా అలాగే ఉంచేస్తే, ఆ లాస్ట్ డేట్ వరకు ఎడిట్ చేయకుండా ఉంచితే అదే ప్రయారిటీ కంటిన్యూ అయిపోతుంది. సో నెక్స్ట్ సైనిక్ స్కూల్ ఏముందో దాని ప్రకారం చూస్తారు అలాట్ చేయకపోతే. ఒకవేళ ఎడిట్ చేసుకోవాలి అనుకుంటే మీకు రౌండ్ 2లో ఛాన్స్ ఉంటుంది. డిస్ప్లే ఆఫ్ న్యూలీ అడెడ్ వేకెన్సీ సోర్స్ మీకు రౌండ్ 2లో ఒకవేళ సీట్ అలాట్ చేస్తే వాంట్ అడ్మిషన్ ఇన్ అలాటెడ్ స్కూల్, నాట్ సాటిస్ఫైడ్ విత్ ద అలాటెడ్ స్కూల్. సో అలాటెడ్ మీకు అలాట్ చేసిన స్కూల్ నచ్చకపోతే మళ్ళీ సెకండ్ రౌండ్కి వెళ్ళొచ్చు. మళ్ళీ ఇంకా ఎప్పుడు వెళ్ళొచ్చు అంటే సెకండ్ రౌండ్కి, మీకు సీట్ అలాట్ చేయకపోయినా ఫస్ట్ రౌండ్లో సీట్ రాకపోయినా మీరు సెకండ్ రౌండ్కి వెళ్ళొచ్చు. ఒకవేళ సెకండ్ రౌండ్లో రాకపోతే థర్డ్ రౌండ్లో రాకపోతే ఫోర్త్ రౌండ్, అలా మనకి రౌండ్స్ జరగడం జరుగుతుంది. ప్రెజెంట్ 6 నుంచి 13 వరకు అయితే రౌండ్ 1 అనేది ఓపెన్ అవుతుంది. సో రౌండ్ 1లో మీరు జాగ్రత్తగా ఈ వీడియో చూసి చాయిసెస్ అనేవి ఫిల్ చేసుకుంటారని అనుకుంటున్నాము. సో మీకు ఏమైనా ఈ కౌన్సిలింగ్ గురించి డౌట్స్ ఉన్నట్లయితే కింద కామెంట్లో మెన్షన్ చేయండి. కామెంట్లో మీకు ఏమేమి డౌట్స్ ఉన్నాయో ఆ డౌట్స్ అన్నీ మెన్షన్ చేయండి. సో మా వీడియోస్ కనుక మీకు ఏమైనా నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి. మా ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.